అదివు అల్లదివు శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగలమయము అదివు అల్లదివు శ్రీ హరివాసము పదివేలు శేషుల పడగలమయము శ్రీ శేషశైల సునికేతన దివ్యమూర్తే नारायणाच्युत हरे नलिनायताक्षा लीलाकटाक्ष परिरक्षित सर्वलोका श्री वेंकटेश मम देहि करावलंबम श्री वेंकटेश मम देहि करावलंबम शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री श्रीनिवास परब्रह्मणे नमो नमः अन्नमय्य वेंकटेश्वर स्वामी दर्शించిన వెంటనే కలిగిన ఆనందాన్ని అనేక రకాల కీర్తనల్లో చెప్పారు పైగా పలుమార్లు బహుబహు పర్యాయాలు స్వామిని దర్శిస్తూ ఆనందంతో ఎన్నో మార్ల మూర్తిని వర్ణించారు ఆ మూర్తి వర్ణన ఎన్నిసార్లు వర్ణించినా తనివి తీరదు ఆ వర్ణనను ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు స్వామి రూపాన్ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు అటువంటి దివ్యమంగళ విగ్రహం అది శిలకాదు సాక్షాత్ విష్ణువే కాసింత భక్తి అనేటువంటి వస్తువు మన హృదయంలో ఉంటే అనుభూతి లభిస్తుంది మనకి అందుకే అక్కడ చూసిన వెంటనే ఆనందంతో అంటున్నాడు మమ్ము నడయకువయ్యా కొనేటి రాయడా మమ్మల్ని విడిచిపెట్టకయ్యా స్వామి పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమ కులదైవమైనటువంటి ఆ స్వామికి నమస్కారం చేసుకున్నాక తర్వాత చెప్పిన వాక్యం చాలా బలమైన అద్భుతమైన వాక్యం చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమ నిధానమ అంటే నిధి అని అర్థం నిధి అంటే అక్షయమైన సంపద తరగని సంపద స్వామి ఒక తరగని సంపద పెద్దవాళ్ళు కొన్ని నిధి నిక్షేపాలు దాచిపెట్టుంటారు ఎప్పుడో బయటపడ్డాక మన దరిద్రమంతా తీరిపోయి ఆనందం కలుగుతుంది అలాగా పెద్దవాళ్ళు దాచిపెట్టిన నిధి ఎలాంటిదో అదే విధంగా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానము నువ్వు ఈ మాట చెప్పేటప్పుడు వెంకటేశ్వరుడు దైవము అని మనకు ఎవరు చెప్పారు ఇది మన విశ్వాసమేనా మనకు పెద్దలు చెప్పిన మాటను నమ్ముతున్నాం గానీ మనకు తోచిన మాట నమ్మట్లేదు ఇది తెలుసుకోవాల్సింది అందుకు పెద్దలిచ్చిన నిధానము అని చెప్పడంలో పెద్దలు పెద్దలు అంటే ఎవరు ఇది కూడా తెలియవలసింది ఒకటి మన తండ్రి తాతలందరూ పూజించిన దైవం అది మన తండ్రి తాతలందరూ పూజించిన శాస్త్ర సిద్ధమైన దైవాన్ని ఏనాడు విడిచిపెట్టకూడదు ఇప్పుడు ఏవో ప్రలోభాలకు లొంగిపోయి మన పెద్దలు చెప్పిన మన పూర్వీకులు పూజించిన మన శాస్త్రములు చెప్పిన దైవాన్ని గాని విడిచిపెడితే అది పాపమే అది నరకానికి తీసుకుపోతుంది ఇది శాస్త్రం చెప్తున్న మాట అందుకు పెద్దలు ఇచ్చిన దైవాన్ని పూజించడం మన పరంపరాగతమైన దైవాన్ని పూజించాలి అలాగే పరంపరగా పెద్దలు చెప్పినది అనగా నా పూర్వీకులు పూజించినటువంటిది అని అయితే ఇక్కడ పెద్దలు అన్నప్పుడు పూర్వీకులు అని ఒక అర్థము రెండవది ఋషులు యోగీశ్వరులు మహాత్ములు వారు పూజించిన దైవాన్ని మా పెద్దలు కూడా పూజించారు కనుక పెద్దలైన ఋషులు యోగీశ్వరులు దర్శించిన దైవాన్ని పెద్దలైన మా పూర్వీకులు అందించారు అయితే ఋషులు యోగీశ్వరులు ఈయన దైవమని ఎలా చెప్పగలిగారు అంటే చాలా నేరిచి ఇది చాలా గొప్ప మాట చాలా నేరిచి అంటే ఎంతో తెలుసుకొని ఎన్నో శాస్త్రములు మధించి ఎన్నో యోగములు చేసి ఎన్నో సాధనలు చేసి తపస్సుతో ఎన్నో దర్శనములు పొంది ఆ భవ్యమైన తపస్సమాధిలో పొందినటువంటి అనుభూతులు అందులో దర్శనమిచ్చినటువంటి సత్యము ఇవన్నీ ఉన్నాయి చాలా నేరిచి అనే మాట ఆ శాస్త్ర జ్ఞానము అనుభవ జ్ఞానము తపో జ్ఞానము అన్నీ కలిసిపోయి చాలా నేరిచి అందుకు నేర్పు అంటే తెలివితేటలు జ్ఞానం జ్ఞానం ఎలా వస్తుంది ఒకటి శాస్త్రం ద్వారా రావాలి రెండు అనుభవంతో రావాలి మూడవది తపస్సాధనతో రావాలి ఇది గొప్పదన్నిటికంటే అలాగే తపస్సమాధితోనూ శాస్త్రముతోనూ అనుభవంతోనూ పొందిన జ్ఞానము పెద్దలు మాకు ఇచ్చారు అలాగే మా పూర్వీకులందరూ కూడా ఈయన్ని కొడుచుకుని తరించిపోయారు వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారు కనుకనే నా దాకా ఇన్ని తరాలు వచ్చి నేను క్షేమంగా ఉండగలుగుతున్నాను అదొక్కటి తెలుసుకోవాలి అందుకు చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా బహు శాస్త్రములతోనూ తపస్సులతోనూ పెద్దవాళ్ళు నేర్చి మాకు అందించిన నిధివి నువ్వు సంపదవు నువ్వు పైగా తరగని సంపదవు నువ్వు అది నిధానమా అనే మాటలున్న విశిష్టమైన పదం గారవించి దప్పి తీర్చు కలమేఘమా మాకు
చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. తర్వాతి వాక్యం గారవించి దప్పి తీర్చు కాలమేఘం. స్వామి ఎలా కనబడుతున్నాడు? నీలమేఘశ్యాముడు, నల్లని కాంతితో ఉన్నట్ట. ఆ నల్లని కాంతిని అన్నమయ్య మరో కీర్తనలో చెప్తాడు, తుమ్మెదమే ఛాయ వంటి అని. తుమ్మెదమే ఛాయట, నల్లని మేని నగవు చూపులవాడు తెల్లని చూపుల దేవుడు అంటాడు మరొక కీర్తనలో. ఆ నల్లని మేను ఎలా ఉన్నది? కాలమేఘంలా ఉందిట, అంటే దట్టమైన మబ్బు, మంచి నీరు నిండిన మబ్బు, కురవడానికి సిద్ధంగా ఉన్న మబ్బు, అలాంటి కాలమేఘముగా కనిపిస్తున్నాడు. అందుకు ఆ కాలమేఘం ఎలాంటి? దప్పి తీర్చుని కాలమేఘము, దాహాన్ని తీర్చే కాలమేఘము. అంటే ఒక మంచి మబ్బును మనం చూడగానే అది వెంటనే మన తాపాన్ని పోగొడుతుంది, మన దాహాన్ని పోగొడుతుంది. మబ్బు యొక్క ప్రయోజనాలు ఎన్నున్నాయి. అందుకే నారాయణ్ణి నీలమేఘశ్యామ అని అంటారు. పైగా ఆ నీలమేఘశ్యాముడే ఈ వెంకటపతి గనక, ఆ నీలమేఘ లక్షణమంతా రూపంలో కనబడుతున్నది. ఆ నీలమేఘశ్యామునిగానే అన్నమయ్యకు దర్శనమిచ్చాడే. అందుకే కాలమేఘం ఎలాంటిది? దప్పి తీర్చే కాలమేఘము. అయితే మబ్బును చూసి మనం ఆశ్రయిస్తాం, కానీ ఈ మబ్బుట గారవించి దప్పి తీర్చు. చాలా చక్కటి మాట. గారవించి అంటే చేరదీసి, ఆదరించి, ఇన్ని అర్థములు. చాలా ప్రేమగా, ఆదరంగా దగ్గరికి తీసుకుని దాహాన్ని తీర్చే కాలమేఘము అంటే ప్రేమ కలిగినటువంటి కాలమేఘము, దప్పిని తీర్చే కాలమేఘం. ఇది చాలా గొప్ప విశేషం. ఏ నీరు తీర్చలేని దాహం మన దగ్గరుంది. ఆ దాహమే తాపత్రయాల దాహం. అనేక జన్మల నుంచి తాపత్రయాలు అలవాటైపోయాయి. ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక అనే తాపత్రయాలతో తపన పడుతూ ఆ దాహంతో వేదన పడుతున్నటువంటి జీవుడికి ఈ జన్మ జన్మల దాహాన్ని, వేదనని, తాపాన్ని పోగొట్టగలిగే శాంత స్వరూపం, చల్లని స్వరూపం నారాయణ స్వరూపం. ఆ చల్లదనము, ఆ కారుణ్యము, ఆ ఆర్ద్రత, ఇవన్నీ కలిసిన భావన నీలమేఘ అనే మాటలో ఉన్నది. అందుకే ఆ కాలమేఘము అంటే అంత నల్లని దట్టమైన మేఘము, దాహాన్ని, తాపాన్ని, అలసటిని అన్నిటినీ తీర్చి ఆనందంగా అనుగ్రహించుతున్నది. అది కారుణ్యము యొక్క లక్షణమే కాలమేఘము. మేఘశ్యామం గగన సదృశం అని వర్ణించిన స్వరూపం అది. పైగా దప్పి తీర్చు కాలమేఘము అన్నప్పుడు కూడా ఈ తాపత్రయాల నుంచి మోక్షమిచ్చే కాలమేఘం అనే భావాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. ఇప్పుడు మాకు కనబడుతున్న ఈ స్వామి ఎవరు? మాకు చేరువుగా ఉన్నాడు. ఆ చేరువుగా ఉన్నాడంటే సులభ ప్రసన్నుడు, అందుబాటులో ఉన్నాడు. లేకపోతే ఎన్నో తపస్సులు, యోగములు ఉంటే కానీ కనబడని దైవము ఇక్కడ ఈ పర్వతంపై ఆలయంలో మాకు కనబడుతున్నాడంటే అది మా భాగ్యం, మాకు చేరువ. అయితే ఇక్కడ కనబడుతున్న ఇతడు ఎక్కడివాడు నిజానికి అంటే చిత్తములోని శ్రీనివాసుడు. ఈ మాట కూడా గొప్ప మాట. మనలో అంతర్యామే ఎదురుగా అర్చామూర్తి, ఇది తెలుసుకోవలసింది. అర్చామూర్తి అంటే మనం పూజించే మూర్తి. వెంకటేశ్వరుడు అర్చావతారము అని చెప్పబడుతున్నది. నారాయణునికి అనేక రకాల స్వరూపములు ఉన్నాయి. పర, విభవ, వ్యూహ, అర్చ అని రూపములు చెప్తున్నాయి. పర అంటే వైకుంఠంలోని వాసుదేవమూర్తి. ఇక విభవ, వ్యూహ, అర్చ అనేది వివిధ అవతారమూర్తులు అని చెప్పబడుతుంది. రామకృష్ణాదులు వ్యూహావతారములు, వెంకటేశ్వరుడు అర్చావతారం. అలా అర్చావతారముగా ఉన్నటువంటి వాడు అంటే అర్చన చేయడానికి అనువుగా అవతరించిన దైవం ఆయన. అందుకు వైకుంఠం నుంచి అర్చించిన వారిని అనుగ్రహించడానికి దిగివచ్చిన దైవం గనక అర్చావతారమూర్తి. అతడు అలా చేరువుగా ఉన్నాడు. మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడు. ఎదురుగా ఉన్న దైవము మనలో వాడే. అంతర్యామికి అర్చామూర్తికి సమన్వయం చాలా అవసరం. మనం ఎదురుగా పూజిస్తున్న అర్చామూర్తి మనలో మన శరీరానికి ప్రాణశక్తిని ప్రసరింపజేస్తున్న అంతర్యామి అని నారాయణుడే అని ఎరుక కలిగి ఉండాలి. ఆ ఎరుక అన్నమయ్యకు బాగా ఉన్నది. అర్చామూర్తి అంతర్యామి సమన్వయం అనేక కీర్తనలు చూపిస్తాడు అన్నమయ్య. అందుకే ఇక్కడ కూడా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. హే శ్రీనివాస, మా చిత్తములోని వాడవు. అంతేకాదు, ఒక్కసారి నీ మూర్తిని చూశాక అది నా చిత్తంలో హత్తుకుపోయి ఎప్పటికప్పుడు నా చిత్తంలో ఆనందానుభవ రూపంగా దర్శనమిస్తూనే ఉన్నది. అందుకు మాకు చేరువ కనబడి చిత్తంలో నిలిచిపోయో. చిత్తంలో ఉన్నవాడవే చేరువుగా కనబడ్డావు. ఆ భావమే మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా. ఇక తర్వాతి చరణమంతా కూడా ఒక చక్కని భావాన్ని అందిస్తున్నారు. భావింప కైవసమైన పారిజాతమా మమ్ము చేవదేరగాచినట్టి చింతామణి కావించి కోరికలిచ్చే కామధేనువా మమ్ము తావై రక్షించేటి ధరణీధర పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ. ఈ చరణమంతా స్వామి యొక్క అభీష్టప్రదాయక లక్షణాన్ని చూపిస్తున్నారు. కోరికలు తీర్చగలిగే దివ్య వస్తువులు ఒక మూడు ఉన్నాయట.
అయితే అవన్నీ దేవతలకు అందుబాటులో ఉన్నాయి. అవి పారిజాతము, చింతామణి, కామధేనువు. పారిజాతం అంటే కల్పవృక్షం అని అర్థం. కల్పవృక్షము, చింతామణి, కామధేనువు, ఇది పురాణ ప్రసిద్ధి. ఈ చింతామణులు ఏది చింతన చేస్తే అవి ఇస్తాయట. కామధేనువులు కోరిన కోరికలన్నీ పిదికిస్తాయి. కల్పవృక్షము సంకల్పాలన్నీ నెరవేర్చుతాయి. అలాంటి ఆ మూడు కూడాను స్వర్గంలో దేవతల దగ్గర ఉన్నాయంటారు. కానీ మాకు ఇలలో దొరికిన కల్పవృక్షము నువ్వు, చింతామణివు నువ్వు, కామధేనువు నువ్వు. పైగా ఆ కామధేనువు, ఆ చింతామణి, ఆ పారిజాత ఏవి స్వర్గంలో ఉన్నవి, మోక్షాన్ని ఇవ్వలేవు. ఇక్కడ ఈ పారిజాత, చింతామణి, కామధేను రూపుడైన వెంకటపతి ఇహంలో కోరికలు తీర్చడమే కాకుండా కైవల్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకు భావింప కైవసమైన పారిజాతమ. కైవసం అంటే చేతికి అందుబాటులోకి రావడం. వెంకటపతిని వెళ్ళి హాయిగా చూడగలుగుతున్నాం. ఆ కల్పవృక్షం చూడాలంటేనా, ఆ స్వర్గానికి ఎన్నో పుణ్యాలుంటే వెళ్ళి చూడాలి. అలాంటిది భూమిలో అందుబాటులో ఉన్నటువంటి పారిజాతము నువ్వు. భావింప కైవసమైన పారిజాతమ మమ్ము చేవదేర గాచినట్టి చింతామణి. చేవదేర అనే మాట చక్కగా వేశాడు. ఇది కూడా తెలుగు మాట. చేవ అంటే బలము, పరిపూర్ణత అని అర్థం. ఆ పరిపూర్ణత కలిగేలాగా రక్షించే చింతామణివి నువ్వు. కావించి కోరికలిచ్చే కామధేనువ. మా కోరికలన్నీ కూడాను తీర్చేటటువంటి వాడవు నువ్వు. మమ్ము తావై రక్షించేటి ధరణీధర. ఎల్లవేళలా మాకు కోసం నిలిచి కాపాడే ధరణీధరుడవు నువ్వు. ఈ మాట రెండు అర్థాలు. ధరణీధర అంటే భూమిని ఉద్ధరించిన వరాహమూర్తి. అదేవిధంగా ధరణీధరం అంటే పర్వతం అని కూడా అర్థం. ఇక్కడ భూమిని ఉద్ధరించిన వరాహమూర్తి అని ధరణీధర అనవచ్చు. అలాగే భూదేవికి భర్త కనుక ధరణీధర. ఇక పర్వత రూపమైన, వెంకటాద్రి రూపమైన వెంకటేశ్వర అనే అర్థం కూడా గ్రహించవచ్చు. పొడగంటి మయ్యమిమ్ము పురుషోత్తమ. సర్వం శ్రీనివాసార్పణమస్తు.